यादाद्रि जिल्ला यादगिरि गुट्टलो नूतनंगा निर्मिंचिन 300 कापु नित्य अन्नदान सत्रान्नि प्रारंभिंचारु शासन मंडलि डिप्यूटी चैर्मन नेति विद्यासागर। दादापुगा 50 कोट्ल रूपायल व्ययंतो ई भवनान्नि निर्मिंचामन्न नेति नेटि नुंडि प्रतिरोजु अन्नदान वितरण उंटुंदनि तेलिपारु। తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నరసింహుడు ఆలయానికి నిలమైన యాదగిరిగుట్టలో 300 కాపు సత్ర భవనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేతి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా కేవలం 300 కాపులు మాత్రమే చందాలు వేసుకుని 50 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద భవనం నిర్మించుకున్నామని విరాళాలు ఇచ్చిన ప్రతి 300 కాపు వ్యక్తికి ప్రముఖ మెజీషియన్ సామలవేణు కృతజ్ఞతలు తెలిపారు. 300 కాపుల ఐక్యతకు నిదర్శనం 300 కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణమని కొనియాడారు. లక్ష్మీ నరసింహ స్వామి 300 కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ నిర్వహించిన ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ ఆదరించారు. ఈ 300 కాపులు మాత్రమే ఈ డొనేషన్స్ చేసుకొని ఈ బిల్డింగ్ కట్టారు. 2012లో శంకుస్థాపన చేయాలి, భూమి పూజ చేసి ప్రారంభించాం. సో కాబట్టి ఇది మన నీతి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా 50 కోట్లతో ఈ బిల్డింగ్ తయారైంది. నిత్య అన్నదానం ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తామని పెట్టుకున్నాం. కానీ డొనేషన్స్ మాత్రం ఓన్లీ 300 కప్పు సోదరులు మాత్రమే వేసుకొని, కాబట్టి ప్రతి ఒక్క 300 కప్పు సోదరులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు, ఇలాంటివి ప్రతి టెంపుల్స్ దగ్గర సత్రాలు కట్టాలని చెప్పని మరొకసారి పెట్టుకున్నాం. సో కాబట్టి అందరి ట్రస్ట్లకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ మీడియా తరఫున ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు దీనికి. ఈరోజు ఇంతమంది పండగ చేసుకుంటారంటే, ప్రతి ఒక్క ముఖంలో సంతోషం ఉందంటే ఆ 300 కాపులు ఒక ఐక్యతను చాటింపు చేస్తున్నారు. సో అది ఈ బిల్డింగ్ యొక్క గొప్పతనం. సో ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్కరు వచ్చి ఉండి భోజనాలు చేసుకున్నటువంటి ఈ సదుపాయ కలిగిస్తుంది. ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మా దాతలు వాళ్ళందరి నాయకత్వాన ఇక్కడ 300 కాపు భవనం నిర్మించడం జరిగింది. దాదాపు స్థలంతో సహా ఒక 50 కోట్ల విలువైన బిల్డింగ్ కట్టడం జరిగింది. ఒక 35 లక్షల రూపాయలు బిల్డింగ్ తగ్గినాయి. దాదాపు 20 కోట్ల రూపాయలు స్థలానికి అయింది. బిల్డింగ్ 35 పూర్తయింది. మొత్తం 50 కోట్లతో నిర్మించడం జరిగింది. మా ముందుగా సోదరులందరూ కూడా సహకారంతో బిల్డింగ్ నిర్మించినాం. రేపు ఇక ప్రోగ్రాం కూడా నిత్య అన్నదాన సత్ర ప్రోగ్రాం కూడా ఇక్కడ రేపటి మొదలైంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మేము అనుకోకుండా పెట్టడం జరిగింది. అయినా కూడా అందరు సహకారంతో పెద్ద దివ్యంగా జరిగింది. ఇనాగ్రేషన్ వీళ్ళందరూ కూడా దయచేసి భోజనాలు చేసి పెట్టుకోండి. కార్యక్రమం ఇంకా